हेलो फ्रेंड्स, वेलकम टू मिकीज़ वर्ल्ड। ई रोज़ मीकु सिंपल गा क्यारेट फ्राई एला चेसुकोवालो चूपिस्तानु। मुंदुगा क्यारेट फ्राई की कावाल्सिन पदार्थालु, फ्रेश गा उन्न क्यारेट, मूडु क्यारेट तीसुकुन्नानंडि, त्री क्यारेट तीसुकुन्नानु। दानिकि कोद्दिगा कारं पोडि, कोद्दिगा पसुपु, कोद्दिगा जीलकर्र, कोद्दिगा उप्पु, ఆయిల్ సరిపడినంత వేయించడానికి కొద్దిగా కొరియాండర్ తీసుకున్నాను। కొద్దిగా కొరియాండర్ అంటే కొత్తిమీర తీసుకున్నాను। ఇప్పుడు ఈ క్యారెట్ ని నేను చిక్కు తీసి చిన్న పీసెస్ గా గ్రైండ్ చేస్తాను। సో ఇక్కడ చూడొచ్చు నేను క్యారెట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశాను। ఇప్పుడు నేను ఇది ఫుడ్ ప్రాసెసర్ లో వేసి జస్ట్ 2-3 టైమ్స్ అలా మిక్స్ చేస్తాను। సో మనకు చిన్న చిన్న పీసెస్ గా కట్ అయిపోతుంది। ఫుడ్ ప్రాసెసర్ లో పెట్టి జస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను। చూడొచ్చు ఫుడ్ ప్రాసెసర్ లో వేస్తే ఫుల్ గా గ్రైండ్ అయిపోయింది, చిన్న చిన్న పీసెస్ గా కూడా వచ్చింది। మన కర్రీ చేసుకునేటప్పుడు ఇలా వేసుకుంటే కర్రీ కూడా కొద్దిగా ఎక్కువగా అవుతుంది। నేను ఇప్పుడు ఇది ఒక pan పెట్టి అందులో వేసి ఫ్రై చేసుకుంటాను। ఇప్పుడు pan పెట్టి కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను। ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, చూడొచ్చు మీరు అది ఎలా స్ప్రింకిల్ అవుతా ఉందో। సో అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేగింది। జీలకర్ర వేగిన తర్వాత అందులో మనం అప్డే చేసుకున్న క్యారెట్ వేస్తాను। క్యారెట్ ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। మనకి ఇక్కడ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది। ఒక 2-3 మినిట్స్ నేను ఫ్రై చేశాను, అది బాగా బాయిల్ అయిపోయి ఫ్రై అయిపోయింది। ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ ఇది మంచి పప్పులో లేదా తెల్ల పప్పులు అంటారు ఆ పౌడర్ వేస్తున్నాను। వేసి అలాగే బాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే కొన్న క్యారెట్ ని చిన్న చిన్నగా సారీ కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేశాను। ఆ కొత్తిమీర తీసుకొని మనము అప్లై చేసుకున్న క్యారెట్ లో వేసి మిక్స్ చేసుకుంటాము। ఇక్కడ చూడొచ్చు మీరు ఎంతో టేస్టీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటాము। నాకు ఎంతో టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి। ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఇది। సో ఇది క్యారెట్ అనేది చాలా మంచిది పిల్లలకి పెద్దలకి। రోజు ఒక క్యారెట్ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకి కళ్ళకి ఏది ప్రాబ్లం లేకుండా ఉంటుంది, ఐ సైట్ అనేది కూడా బాగుంటుంది। ఇందులో చాలా విటమిన్స్ ఉన్నాయి, క్యారెట్లో విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంది, అలాగే మినరల్స్ కూడా ఉన్నాయి, పొటాషియం కూడా ఉంది, అండ్ విటమిన్ B6 కూడా ఉంది, విటమిన్ K కూడా ఉంది। సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।